ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, మాకు ఒక ఆశ్రయం నిచ్చుటకును కృప చూపించితివి. ఎజ్రా గ్రంథము 9:9. యెహోవా కృపగలవాడు. ఆనాడు ఇశ్రాయేలీలు అరణ్యమందుల ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురం ఏదియు వారికి దొరకకపోయెను. ఇశ్రాయేలులకు వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదలన్నింటిలో నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను నడిపించెను. మానవులందరూ పాపమనే దాసత్వం కింద చిక్కుకొని నెమ్మది శాంతి సమాధానం లేక జీవిస్తున్న మానవులందరినీ పాపం నుండి విడిపించి వారికి నిత్య జీవము ఇచ్చుటకు యేసుక్రీస్తు ప్రభు కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. సైన్యములకు అధిపతి యగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమెన్.